లేదు లేదు భయ్యా లేదు. ఎట్లుంటాడు? లక్ష్మి, నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తాను, వెళ్ళు. జాగ్రత్త. కాస్త అటు ఇటు అయ్యుంటే దొరికిపోయేవాడివి. నీ వల్ల నేను, నీ వేస్తున్న ప్లాను అన్నీ బయటపడేవి. అసలు మిమ్మల్ని బయటకు రావద్దని చెప్పాను కదా, మీ మొహాలు ఎవరికీ కనిపించకూడదని హెచ్చరించాను కదా, ఆయన ఎందుకు వచ్చావు? నేనే వాణ్ణి పంపించాను. నువ్వే పంపించావు కదా వాళ్ళని, ఎందుకు? ఏం చేయను వాసు, నువ్విచ్చిన ఫోన్తో తప్ప వేరే ఫోన్తో నువ్వు ఫోన్ చేయొద్దు అన్నావు, అదేమో పనిచేయట్లేదు, అందుకే రిపేర్ చేయించుకురమ్మని నేనే పంపించాను. నువ్వు చాలా సులువుగా చెప్పావు, కానీ వాడు దొరికిపోతే ఎంత సమస్య అయ్యేదో తెలుసా? వీడు వరలక్ష్మికి దొరికిపోయేవాడు, అప్పుడు మన ప్లాన్ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయ్యేది. పోయిపోయి వరలక్ష్మి కంటపడతాడని నేనెలా ఊహిస్తాను వాసు, అందుకే పంపించాను. చూడు ప్రియా, మనం చేసేది చిన్న పని కాదు, చాలా పెద్ద పని. ప్రపంచాన్ని మోసం చేస్తున్న పని, అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత హాచితూచి అడిగేయాలి? వరలక్ష్మికి చిన్న అనుమానం వచ్చినా నాతో పెళ్లి కొప్పుకోదు, పైగా అందరినీ ఇంత మోసం చేసినందుకు మన ఇద్దరం జైలుపాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇద్దరి జీవితాల్ని అందంగా మార్చుకుందామని మొదలుపెట్టిన ఈ పని మనల్ని అంధకారంలోకి తోసే విధంగా మన రాతల్ని మార్చేయొచ్చు. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన